వచ్చే నెల ఇస్తాము, వచ్చే వారం ఇస్తామని చెప్తామే, ఇన్ని వేల కోట్ల రూపాయలు మోసం జరిగిందన్న, మనం సర్వే పెట్టుకుందాం, ఎట్లా నేను ప్రజా దీంట్లో ఉన్నానే అని చెప్పి మీ కుటుంబానికి చెప్పుకో. నువ్వు ఫస్ట్ నీ సర్వే నువ్వు చేసుకో, అర్థమైందా? నీ దుబ్బాంకూరు సర్వేలు ఇక్కడ పనికి రావు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొక అడ్వాన్స్గా ఇంకొక చమత్కారంగా చెప్పనా, చమత్కారంగా చెప్పనా ఇంకోటి నీకు, మిస్టర్ రాజగోపాల్ నువ్వు కష్టపడు మాకు. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ సిపిఏ గెలుస్తుంది, ఇప్పటికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఒక 120 వచ్చినా అనుకో, 130 వస్తే అప్పుడు ముందుగా చెబుతున్నా సర్వే, నీ టైం వేస్ట్ చేసుకో మాకు. ఇంకా ఎంత ఫాస్ట్గా చెప్పాను నేను అది, ఓకే ఉంటాన్, గుడ్ బై మిస్టర్ లగడపాటి రాజగోపాల్. ఓకే, చక్కగా చక్కగా నీ కుటుంబాన్ని సర్వే చేసుకో, పేద ప్రజలకు ఎగ్గొట్టిన నీ కుటుంబం డబ్బులు ఎట్లా రిటర్న్ తీరవాలో దాన్ని ప్లాన్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? యా ఏంటది ఏంటి సార్ క్వశ్చన్ ఏంటి సార్? సార్ ఏం తప్పు లేదు, ముఖ్యమంత్రి అవ్వుకోవటం నేను అవుతాను, నాకు అవ్వాలని ఉంది, కుదురుద్దా? కుదురుద్దా సార్ మీకు అవ్వాలని కుదురుద్దా? నిన్నటిదాకా మొన్నటిదాకా రవి ప్రకాష్ కూడా అవ్వాలని ఉంది TV9లో, కుదిరిందా? ఎట కుదురుద్ది ముఖ్యమంత్రి అంటే? సినిమా మేకప్ వేసుకోగానే ముఖ్యమంత్రి అయిపోతారా? ఏముండదు, అంత ఇప్పుడు కాదు, 2014లో కూడా కాదు. తీసి పక్కన పెట్టండి, బిలో 5 సీట్స్. ఓకే అయ్యా సార్, ఆయన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో నీకు నాకు ఎందుకు బాబు? మన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో మనం చూద్దాం. ఆయన క్లారిటీగా తెలుసు, ఆయన సినిమాలు ఒప్పుకున్నాడు, మేకప్ వేసుకుంటాడు, యాక్ట్ చేస్తాడు, ప్రొడ్యూసర్ల పేరు కూడా త్వరలో వింటారు, నాకు ఆల్రెడీ తెలుసు, వదిలేయండి. ఆయన మా చేత కథ రాయించుకోడు, ఆయన పెద్ద సక్సెస్ ఇష్టం ఉండదు, వదిలేయండి. ఏమండి సార్, నిజం చెప్తున్నానండి, రేపు ఎలక్షన్ 23వ తారీఖు భారతదేశం మొత్తం అన్ని బులెటిన్లు బయటకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఫ్రాడే, మొత్తం తప్పు, ఓటన్నీ తెలుగుదేశానికి పడ్డాయి, ఈవీఎంలు మిస్టేకు, మనుషులు మిస్టేకు, కావాలంటే మొత్తం అన్ని లెక్క పెడదాం కూర్చొని, మా కుప్పం కానీ లేకపోతే ఇంకెక్కడికైనా రండి, ఈ ఓటు తినాలి, మా నియోజకవర్గం అనుకోండి తినాలి, ఒక్కొక్క ఓటు తీసి ఇదిగో ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని లెక్కెట్టుకున్న అతను ఏ సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి, ఏం మార్పు రాదు, అది బిలో 50 అంతే. ఏమండి, మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావటం అనేది ఈ దేశానికి అవసరం, ఈ దేశానికి అవసరం ఏంటో దేశ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రానికి ఏమవసరమో, ఆంధ్రప్రదేశ్కి ఏమవసరమో ప్రజలకు తెలుసు, ఆ తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా చెప్తున్నా కదా సార్, ఇంతకంటేనా, ఇంతకంటే గొడవ ఎందుకు? 2024 చెప్పాను ఫస్ట్ టైం మీకు, చెప్పేశానా అది? ఇంకా ఈ గొడవలు, ఈ మీటింగులు, ఈ ప్రెస్ మీట్లు, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, అందరు టైం వేస్ట్, ఆ రోజున కలుద్దాం మళ్ళీ. వీవీప్యాట్లో అన్నీ లెక్కించాలంటే మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ 5 రోజులు పట్టుద్దాం మరి రిజల్ట్ రావడానికి. ఏంటి నాకు ఎట్లా ఉంటుంది చెప్పంటారు, నా సినిమా ఫ్లాప్ అయింది, మావాడు ఒకడు ఉన్నాడు, మావాడు చెప్తాను సినిమా ఫ్లాప్ అయింది, సినిమా నేను చెప్పింది తీరేదా, వాడు డైరెక్టర్ జడగొట్టాడు, యాక్టర్ సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేదు, ఏంటి ప్రొడ్యూసర్ మధ్యలో పారిపోయాడు, పబ్లిసిటీ లేదు, ఇన్ని కారణాలు చెప్తాం మేము. అదే ఈ కారణాలన్నీ వేస్ట్ కారణాలు, వేస్ట్ ముచ్చట, జరగని విషయాలు అవన్నీ. ఏంటి అవి జరిగితే మరి 2014లో కూడా ఇలాగే జరిగింది కదా, ఇప్పుడు 2014కి మళ్ళీ వెనక్కి వెళ్దాం అంటే వెనక్కి వెళ్ళే మిషన్లు కనిపెట్టలేదు కదా బాబు సైంటిస్టులు. ఇంకా ఒకవేళ వెనక్కి వెళ్ళే మిషన్లు కనుక సైంటిస్టులు కనిపెడితే మనందరం బ్యాక్ టు 2014, ఒకసారి 2014కి వెళ్దాం, చక్కగా హాయిగా ఉంటుంది ఎలక్షన్,
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేనే చంద్రబాబు నాయుడు గారు, నేను గెలిచాను అనుకోండి, అయ్యా ఈవీఎంలో తప్పు ఉంది, స్లిప్పులు లెక్కేయాలి, నేను ముఖ్యమంత్రిని కాదు, దయచేసి దీన్ని ఒప్పుకోవద్దు అని అతను అనుంటే ఇప్పుడు యోగుడే. గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట, ఏంటమ్మా అది, ఎంత తప్పమ్మా అది? ఎలయన్స్ లేదని ఎవరన్నారు? ఎలయన్స్ ఉన్నా కూడా, ఎలయన్స్ ఉంది సార్ మీకు తెలియదేమో, నిన్న కాక మన తాడిపల్లి తాడేపల్లిగూడెం పెళ్లికి వెళ్ళాను నేను. పెళ్లికి వెళితే పక్కగా 1000% జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి. ఎలయన్స్ లేదని ఎవరున్నారు? ఎలయన్స్లోనే వైఎస్ఆర్సీపీ కొట్టబోతుంది. ఎలయన్స్ ఉంది, ఇండైరెక్ట్ ఎలయన్స్.